ఇప్పుడు మీరు మీ నెక్స్ట్ ఇప్పుడు మీరు గిడ్డంగుల కార్పొరేషన్ చైర్పర్సన్ అయ్యారు, అంటే మీ తదుపరి మీ లక్ష్యాలు ఏంటి, అంటే ఇంకా ఏం చేయాలి అనేది మీ ఆలోచన ఇప్పుడు? ఇప్పుడు నేను ఏ స్టేజ్లో ఉన్నా కానివ్వండి, అంటే నాకు బిఫోర్ ఒక హౌస్ వైఫ్గా ఉండొచ్చు, ఒక క్లాసికల్ డ్యాన్సర్గా ఉండొచ్చు, లేదు టీచర్గా వర్క్ చేసిన రోజులు నేను అలా ఉండొచ్చు, ఈరోజు చైర్మన్గా ఉండొచ్చు, రేపు ఎలా ఉంటామనేది ఒక సంఘటన తర్వాత రేపు అంటేనే భయమేస్తుందండి. అంటే రేపు అనేది ఉంటుందా అన్న, అంటే ఆ క్షణం నాకు అట్లా ఆ భయాన్ని కలిగించింది. రేపు కాదు, ఏదైనా ఏ పనైనా నేనేందో ఈరోజు చెయ్యాలి. అది ఏది చెయ్యాలి అంటే నలుగురికి మంచి అనిపించేది చెయ్యాలి, నలుగురికి ఉపయోగపడేది చెయ్యాలి. ఇప్పుడు నాకు ఇచ్చిన బాధ్యతల్లో ఆ బాధ్యత వరకు నేను ఎంత సక్రమంగా ఎంత మంచిగా ఎంత అదిగా, ఇప్పుడు అది ఫార్మర్స్కి సంబంధించింది, అగ్రికల్చర్ రిలేటెడ్, అవును, దాంట్లో నేను ఎంత బాధ్యతాయుతంగా ప్రజలకు ఉపయోగపడే విధంగా ఎంత చెయ్యగలుగుతానో, నా శక్తి ఎంతనో, నా సామర్థ్యం ఎంతనో, నేను ఎంత తెలుసుకోగలుగుతానో ఫస్ట్ దాన్ని ఏం చెయ్యాలి అంటే నాకు ఇచ్చిన బాధ్యతను నేను ఎంత శ్రద్ధగా ఎంత అదిగా చెయ్యాలి అనే దాని మీదనే నేను ఆలోచిస్తున్నానండి. అంటే స్పెషల్గా విమెన్ మీద ఏమన్నా ఫోకస్ చేసే ఆలోచన ఉందా, అంటే ఈవెన్ ఇప్పుడు దీంట్లో అయినా రైతులకు సంబంధించింది, మీరు చేసే బాధ్యతల్లోనే ఏమన్నా మహిళా రైతులకు సంబంధించి అట్లా ఏమన్నా? మా డిపార్ట్మెంట్కి సంబంధించి ఇది మాత్రం స్టోరేజ్ డిపార్ట్మెంట్కి సంబంధించి, దానికి సంబంధించిన వరకు ఆ వ్యవస్థలో ఎటువంటి లోటుపాట్లు లేకుండా ఆల్రెడీ పెద్దవాళ్ళ సహకారం, ఇంతకు ముందు కూడా ఆ వ్యవస్థ చాలా అద్భుతంగా నడుస్తుంది, మంచి నడుస్తుంది, మంత్రి గారి ఆధ్వర్యంలో కూడా ఆ వ్యవస్థ ఇంకా నేను అడుగు కూడా పెట్టలేదు. ఎందుకంటే నేను కొన్ని విన్నాను అంతే, ఆ వ్యవస్థ గురించి కొంచెం తెలుసుకున్నాం, మనం అడుగు పెట్టే ముందు కొంచెం తెలుసుకోవడం బెటర్ కదా అని తెలుసుకున్నాను. దేని గురించైనా తెలుసుకోవడంలో తప్పలేదు కదా, తెలుసుకున్నాను. కాబట్టి ఆ వ్యవస్థ ఇప్పటి వరకైతే చాలా బెటర్గా నడుస్తుంది, ఆ నడుస్తున్న వ్యవస్థలో ఇంకా ఏదో బెటర్గా నేను చేస్తాను. ఆ స్టోరేజ్ రైతులకు సంబంధించిన ఆ గోదాముల విషయంలో కావచ్చు, ప్రతి విషయంలో మీరు ఏదైతే అన్నా, మహిళా రైతులు కావచ్చు లేకపోతే ఒక ఉమెన్గా మీరు ఎదుర్కొంటున్న సమస్యల గురించి ఇంకా ఉమెన్స్కి సపోర్టివ్గా, అంటే అది ఒక బాధ్యతను ఉంటేనే చేస్తామని కాదండి, మనసు ఉంటే ఎప్పుడైనా చేయాలి, ఏ రకంగానైనా చేయాలి. ఎగ్జాక్ట్లీ మ్యామ్, అట్ లాస్ట్ యాక్చువల్లీ మీకు ఓకే సాయి చంద్ గారు మీకు గైడ్ కావచ్చు, మీకు ఇన్స్పిరేషన్, ఎవ్రీథింగ్, హీఈస్ ఎవ్రీథింగ్ ఫర్ యూ, దట్ వీ నో. అపార్ట్ ఫ్రమ్ హిమ్, మీకు స్ఫూర్తినిచ్చిన వ్యక్తులు, ఇన్స్పిరేషనల్గా నిలిచిన వాళ్ళు ఏ యాంగిల్లో కానీ ఎవరు ఉన్నారు? ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కరు ఉన్నారండి. ఇప్పుడు సాయి చంద్ గారు ఎప్పుడు మాట్లాడేవాళ్ళు, ఎందుకంటే ఆయన బేసిక్గా మనిషికి ఆత్మగౌరవం అనేది చాలా ఇంపార్టెంట్. మనకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటే ఎక్కడైనా అడుగు పెడతాం. సెల్ఫ్ రెస్పెక్ట్ దెబ్బతింటుంది అంటే మన అడుగు కూడా తడబడుతుంది. తర్వాత మనిషి ఆర్థిక స్థితిగతి కూడా చాలా ముఖ్యం. ఆర్థిక స్థితిగతుల వల్లనే చాలా జీవితాలు తారుమారు అయ్యే పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ఆయన జీవితంలో చిన్నప్పటి నుంచి ఎన్నో వివక్షతలను ఎదుర్కొన్నారు సమాజంలో, ఎన్నో అన్నీ ఉన్నాయి దాంట్లో. ఆకలి ఉంది, అవమానం ఉంది. ఆకలి దేనివల్ల ఏర్పడుతుందండి? ఆర్థిక స్థితిగతిని బట్టి ఏర్పడుతుంది. అవమానం దేనివల్ల ఏర్పడుతుంది? ఒకటి, నీ దగ్గర పరిస్థితి బాగాలేకుంటే చూసి అవమానించిన వాళ్ళు ఉండొచ్చు, నీ వచ్చిన బ్యాక్గ్రౌండ్ని చూసి అవమానించిన వాళ్ళు ఉండొచ్చు. అంటే అందులో అనేక వివక్షతలు, సామాజిక స్థాయి, ఆర్థిక స్థాయి, అట్లా అవన్నీ చూసి వచ్చిన వ్యక్తి, వాటన్నిటి గురించి పోరాటం, అంటే నేను అనేది పోరాటం అంటే వాటన్నిటినీ పోగొట్టే విధంగా శ్రమించిన ప్రతి మనుషులు నాకు ఇన్స్పిరేషన్ అండి. రెండు, అందులో ఆయన రెగ్యులర్గా చెప్పే అది, మన దేశంలో కులరహిత సమాజం కోసమే మేము కులాంతర వివాహం చేసుకున్నాం. ఫస్ట్ కులాన్ని ఇంకా ఏదో దాన్ని నేను తప్పు పట్టట్లేదు, కులం పేరుతో జరిగే వివక్షతనైతే నేను తప్పు పడుతుంది. ఆ వివక్షత పోవాలని చెప్పి ఎన్నో వేదికలను పంచుకున్నది కూడా ఉంది ఆయన. అంటే అది ఒక్కొక్కరికి ఒక్కోలా అర్థం కావచ్చు, కానీ
ఆయన ఇంటర్నల్ ఏంటంటే ఆ వివక్షత అనేది పోవాలి, దానివల్ల నేను ఆయనే కాదు ఆయనలాగా ఎంతోమంది ఎన్నో ఎదుర్కొన్నారు. ఆ పసి ఆ ఆ చిన్నపిల్ల ఆ ఏజ్లో అది ఎదుర్కొంటే ఎదగడానికి వాళ్ళకు ఎదగలేరు. మనకు ఒకటి ఒకటి అడ్డంకు ఉంది, ఒక దగ్గర అవమానిస్తుర్రు అంటే మనం వెళ్ళలేము, వెళ్ళలేనప్పుడు మనం ఎట్లా ఎదుగుతామండి? సఫల్ మానసికంగా కుంగిపోతారు. కాబట్టి అది ఉండొద్దు అని దాని గురించి స్ట్రగుల్ చేసిన చాలా మందిని ఆయన ఇన్స్పిరేషన్గా తీసుకున్నారు. ఎందుకు ఈ ప్రాంతం మన ప్రాంతంలో ఆత్మగౌరవం అనే నినాదం, ఇంతమందిని జన సమీకరణ, ఎంత పెద్ద పోరాటం మనం చరిత్రలో మనం పుట్టిన కాలంలో అటువంటి పోరాటం మనం చూసాం, ఎంతో కొంత పాల్గొన్నాం, విన్నాం, సాధించింది కూడా చూసాం. సో ఆయన కేసీఆర్ బాబు ఒక పెద్ద ఇన్స్పిరేషనే. ఎగ్జాక్ట్లీ అట్లా వ్యవస్థలో ఏవైతే ఆత్మగౌరవం కావచ్చు, వివక్షత ఆత్మగౌరవం గురించి పోరాటాలు కావచ్చు, వివక్షత గురించి కొట్లాడిన వ్యక్తులు కావచ్చు, సమానత గురించి పోరాడిన వ్యక్తులు కావచ్చు, ముఖ్యంగా అంబేద్కర్ గారు లాంటి వాళ్ళు, అట్లా ఎంతోమంది నాకు ఇన్స్పిరేషనే అండి. ఇంకా వాళ్ళ గురించి తెలియకుంటే తెలుసుకుంటా, చదువుతా, నేర్చుకుంటా. ఓకే మ్యామ్, ఎనీవే మీరు సాయిచంద్ గారి ఆశయాలని ఎటువంటి ఆబ్స్టకిల్స్ లేకుండా ముందుకు సాధించాలని కోరుకుంటూ నమస్కారం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పటి వరకు నేను మాట్లాడిన మిగతా దాంట్లో సరే నా వ్యక్తిగత జీవితాల గురించి, అది మీరు కొంచెం డిఫరెంట్గా మాట్లాడి నాలోన అంటే ఒక కొత్త కోణాన్ని పరిచయం చేశారని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. నమస్తే.